సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 9 నెలలు కడుపులో బిడ్డను మోసింది. 12 మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి కడుపు నిండా పాలివ్వాలని ఆశపడింది. కానీ పుట్టిన బిడ్డను తనివి తీరా చూడకుండానే, ముద్దాడకుండానే ఆ తల్లి కన్నుమూసింది. గుక్కబట్టి ఏడుస్తున్న శిశువుకు పాలిచ్చే ఆ తల్లి మార్చురీలో అచేతనంగా పడి ఉంది. నవజాత శిశువు తల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలియగానే కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించిన హృదయ విదారకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చూసి మురిసిపోయారు. కానీ శిశువు పుట్టిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ తల్లి మృతి చెందడంతో ఆనందం ఆవిరై ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని ఆరోపిస్తూ మృతదేహంతో హాస్పిటల్ ముందు మృతురాలి బంధువులు ధర్నాకు దిగిన ఘటన తాజాగా సంచలనం నెలకొంది. గజ్వేల్ మండలం మక్తం ఆసన్పల్లికి చెందిన జక్కుల భవానీకి మనోహరాబాద్ మండలం రామాయపల్లికి చెందిన లక్ష్మణరాజుతో వివాహం జరిగింది. భవానీ గర్భం దాల్చిన నాటి నుంచి గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీ శ్రీనివాస హాస్పిటల్లో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించారు. ప్రసవం నిమిత్తం మక్తమాసన్పల్లిలోని తల్లిగారి ఇంటికి వచ్చింది. బుధవారం రాత్రి భవానీకి పురిటి నొప్పులు రావడంతో తొలుత గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి మళ్లీ సదరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గురువారం ఉదయం 7 గంటలకు వైద్యురాలు భవానీకి ఆపరేషన్ చేసి కాన్పు చేయగా 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం కొద్దిసేపటికే బాలింతకు తీవ్ర రక్తస్రావమైంది. రక్తస్రావం ఎంతకీ ఆగకపోవడంతో వైద్యురాలు ఆమెకు ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. దీంతో బాలింత ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్కు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బాధితులు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుని వైద్యురాలి నిర్లక్ష్యంతోనే బాలింత చనిపోయిందని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే తమ నిర్లక్ష్యం వల్లే భవానీ మృతి చెందలేదని వైద్యురాలు మంజుల వెల్లడించారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తుండగా భవానీకి గుండెపోటు రావడంతోనే చనిపోయినట్టు తెలియజేయడం గమనార్హం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.